హలో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఫొటోస్ అనేది ఈ విధంగా బ్లింక్ అవుతూ ఒక బర్త్డే స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను సో వీడిని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరచి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ దీనికోసం మనకు అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే కావాలి సో ముందుగా మీరు అయితే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి సో కింద మనకు ప్లస్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్ సో ఆ ప్లస్ సిమ్మల్ మీద క్లిక్ చేసుకొని లాస్ట్లో మనకు పెన్సిల్ ఐకాన్ సింబల్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు రిజల్యూషన్ అనేది సో టెన్ ఎయిటీ ఇంటూ టూ త్రీ ఫోర్ జీరో ఇచ్చేసుకొని చేసుకున్న తర్వాతకి కింద మీకు బ్లాక్ కలర్ ఉంది కదా సో అక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ సో ఆ క్రియేట్ ప్రాజెక్ట్ మీ క్లిక్ మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తూ ఉంటుంది సో కింద మనకు ప్లస్ సింబల్ ఉంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ అయితే ఉంది కదా సో ఆడియో అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్గా ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో సో ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సాంగ్ని మీరు ఏమైనా ముందు కట్ చేయాలనుకుంటే కనుక సో ఎక్కడ వరకు కట్ చేయాలనుకున్నారో ఆ వైట్లను అక్కడికి తీసుకెళ్ళేసి సో ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ కదా సో దాన్ని క్లిక్ చేయడానికి చూడండి మనకు ముందు పార్ట్ మొత్తం కూడా డిలీట్ అవుతూ ఉంటుంది సో విధంగా డిలీట్ అయిపోయిన తర్వాత ఇలా జీరో జీరో దగ్గరకు వచ్చేసుకోండి సో వచ్చేసుకున్నాక ఇక్కడ ఎక్స్టెండ్ సింబల్ ఉంది కదా సో దాన్ని మీ సింబల్ మీద క్లిక్ చేయగానే సో మనం కట్ చేసిన తర్వాత మిగతా పార్ట్ మొత్తం కూడా ఇలా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది సో విధంగా ముందుకు వచ్చేసిన తర్వాతకి సో కింద మనకు ప్లెస్ సింబల్ ఉంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని సో ఇప్పుడు మనము ఇమేజ్ అండ్ వీడియో అన్న ఆప్షన్ ఉంది కదా సో ఇమేజ్ అండ్ వీడియో అన్న ఆప్షన్ క్లిక్ చేసుకొని సో ఒకవేళ మీరు బర్త్డే వీడియో చేయాలనుకుంటే బర్త్డే వాళ్ళ ఫొటోస్ పెట్టుకోండి లేదు ఇట్లా మామూలుగా క్యాజువల్గా చేయాలనుకుంటే కనుక మామూలు ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్ సో నేను ఎగ్జాంపుల్ కోసం అయితే మామూలుగా ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఒకవేళ మీరు బర్త్డే ఎవరికైనా చేయాలనుకుంటే కనుక బర్త్డే వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఫోటో ఓన్లీ టూ సెకండ్స్ మాత్రమే వస్తుంది సో ఇక్కడ ఈ వైట్లని మీరు ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి సో ఆ వైట్ లైన్ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ దగ్గర తీసుకెళ్ళేసి ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి మీ ఫోటోన అయితే కనుక చూడండి సో నేను ఫోటోన అయితే కనుక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో మన కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ అన్న ఆప్షన్ కదా సో దాన్ని క్లిక్ చేసుకొని దాంట్లో మనకు థర్డ్ వన్ ఆప్షన్ కదా సో ఆ థర్డ్ వన్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇలా జూమ్ తగ్గించుకోండి ఫుటోది సో జూమ్ తగ్గించుకున్న తర్వాతకి దీంట్లో ఫస్ట్ వన్ ఆప్షన్ కదా సో ఆ ఫస్ట్ వన్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని సో మీ ఫోటోని ఎక్కడైతే మీకు కావాలి ఆ ఫోటో అనేది సో అక్కడ సెట్ చేసుకోండి సో నేను కనుక కింద కార్నర్లో సెట్ చేస్తున్నాను సో సెట్ చేసిన తర్వాత మీకు కొంచెం జూమ్ కావాలంటే లైట్గా జూమ్ కూడా చేసుకోవచ్చు ఇలా సో జూమ్ చేసుకున్న తర్వాతకి సో మనకి ఇంకా ఎగ్జాక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అక్కడ సో అడ్డస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి సో ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇక్కడ సో బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్ అయితే ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని స్ట్రోక్ ఎఫెక్ట్ అయితే కనుక మీరు ఎనబుల్ చేయండి అక్కడ చూడండి సో ఎనబుల్ చేసి స్ట్రోక్ కలర్ ఉంది కదా బ్లాక్ ఉంది కదా అక్కడ మీరు వైట్ కలర్ అయితే ఇచ్చేసుకోండి సో వైట్ కలర్ ఇచ్చేసుకొని కొద్దిగా స్ట్రోక్ అక్కడ మీరు కెపాసిటీ పెంచుకోండి చూడండి ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ అలా ఇచ్చేసుకుంటే కనుక ఫుటో చుట్టూ కూడా మనకు వైట్ లైన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి సో చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట సో ఆ విధంగా వైట్ లైన్ ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఇంకా సెకండ్ ఫోటో ఎక్కడైతే రావాలో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకోండి నాకు ఇక్కడ వన్ పాయింట్ టూ జీరో దగ్గర నాకు ఇంకొక సెకండ్ ఫోటో రావాలంటే అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని సో కింద ఆ ప్లస్ సింబల్ ఉంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియో అని ఆప్షన్లోకి వెళ్ళేసి సో మీకు సెకండ్ ఫోటో ఏదైతే రావాలో సో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో కూడా మనకు ఓన్లీ టూ సెకండ్స్ మాత్రమే ఉంటుంది సో ఫస్ట్ ఫోటో ఎక్కడి వరకు అయితే ఇచ్చామో సో ఈ ఫోటో కూడా అక్కడ వరకు ఇచ్చేసుకోండి ఫిఫ్టీన్ పాయింట్ వన్ సెకండ్స్ వరకు ఇచ్చాం కదా సో దీన్ని కూడా అక్కడ తీసుకెళ్ళండి తీసుకెళ్ళిన తర్వాత దగ్గర ఎక్స్టెండ్ సింబల్ మేము క్లిక్ చేయండి చూడండి మన ఫోటో ఇది కూడా అక్కడ వరకు ఎక్స్టెండ్ అయిపోయింది సో ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ వచ్చేసుకొని సో కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో దీంట్లో మనకు థర్డ్ వన్ ఆప్షన్ కదా ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి సెకండ్ ఫోటో స్టార్టింగ్ వచ్చేసుకొని ఇందులో థర్డ్ వన్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలా జూమ్ తగ్గించుకోండి సో విధంగా జూమ్ తగ్గించుకున్న తర్వాతకి సో ఫస్ట్ వన్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఇక్కడ సో ఫస్ట్ వన్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్గా మీకు మీకు ఆ ఫోటో ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచేసుకోవచ్చు కానీ సో నేను దగ్గర కింద యాడ్ చేస్తున్నాను సో ఒకవేళ మీకు పైన కంటే పైననే యాడ్ చేసుకోవచ్చు సో మీకు నచ్చిన చోట అది అని ప్లేస్ చేసుకోవచ్చు ఇచ్చేసుకున్న తర్వాత దానికి కూడా ఆ సెకండ్ ఫోటోని కూడా క్లిక్ చేసుకొని కొద్దిగా నేను దాని ఫస్ట్ ఫోటోని కొద్దిగా సైడ్కి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను కిందికి సో మీకు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కనుక అడ్జస్ట్మెంట్ చేసుకోండి సో ఇప్పుడు మనం సెకండ్ ఫోటో ఉంది కదా సో దానికి కూడా మీరు స్ట్రోక్ ఎఫెక్ట్ అయితే కనుక ఇచ్చేసుకోవాలి చూడండి ఇక్కడ సో బార్డర్ అండ్ షాడో క్లిక్ చేసుకొని స్ట్రోక్ ఎఫెక్ట్ని ఎనబుల్ చేసి స్ట్రోక్ కలర్ వచ్చేసి మనకు వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్ట్రోక్ విడుతుంది కదా ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ కానీ ఎయిట్ గా అలా ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాత మనం సెకండ్ ఫోటో అయితే కనుక రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఇక్కడికి రాగానే సేమ్ అదే విధంగా మీకు థర్డ్ ఫోటో ఎక్కడైతే రావాలో అక్కడ బయట నుంచి చేసుకోండి నెక్స్ట్ సో నేను ఈ విధంగా చేసుకున్న తర్వాత నాకు సెకండ్ థర్డ్ ఫోటో ఇక్కడ కావాలనుకోండి సో త్రీ సెకండ్స్ దగ్గర సో అక్కడ వైట్ నుంచి వేసుకొని మళ్ళీ ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు థర్డ్ ఫోటో ఏదైతే రావాలో సో అది సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్నాక దానికి కావాలంటే మీరు చూడండి ఇలా క్రాప్ కావాలంటే ఇలా క్రాప్ కూడా చేసుకోవచ్చు అంటే సన్నగా మీకు ఎలా నిలువ కావాలన్నా క్రాప్ చేసుకోవచ్చు ఇలా సో మీకు ఏ విధంగా కావాలో మీరు ఆ విధంగా క్రాప్ చేసుకొని సో ఈ ఫోటోను కూడా మీరు ఫిఫ్టీన్ పాయింట్ జీరో వన్ సెకండ్స్ దగ్గర తీసుకెళ్ళండి వైట్ లైన్ని తీసుకెళ్ళేసి ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోండి అక్కడ వరకు ఇచ్చినని సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి స్టార్టింగ్ వచ్చేసుకొని ఫోటో స్టార్టింగ్కి సేమ్ అలా మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లో థర్డ్ వన్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఈ విధంగా జూమ్ తగ్గించుకోండి సో మీకు ఆ ఫోటో ఎక్కడ కావాలి నేను ఇక్కడ కిందనే యాడ్ చేస్తున్నాను కదా మీరు కిందనే యాడ్ అయితే రూల్ అయితే ఏం లేదు ఫ్రెండ్ మీరు కావాలనుకుంటే పైన కూడా ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ చేసుకున్న తర్వాతకి నేనైతే సేమ్ బార్డర్ అండ్ షాడో ఎఫెక్ట్లోకి వెళ్ళేసి సేమ్ దీనికి కూడా మీరు స్ట్రోక్ ఎఫెక్ట్ అయితే కనుక వైట్ లైన్ ఇచ్చేసుకొని స్ట్రోక్ విత్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ కానీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కానీ ఇచ్చేసుకొని ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి అలా సేమ్ ఇదే విధంగా మీరు త్రీ ఫొటోస్ అయితే యాడ్ చేశాను కదా సో మీరైతే కనుక సేమ్ ఇదే విధంగా మీకు ఎన్ని ఫొటోస్ అయితే కావాలో అన్ని ఫొటోస్ అయితే కనుక ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి గైస్ సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఫోటో ఉంది కదా స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసుకొని జిరోజిడో దగ్గరికి ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని సో కింద మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సో కింద మీకు సో కిందకి స్లో చేస్తే వొపాసిటీ అండ్ విజిబిలిటీ అనే ఆప్షన్ కదా సో దాన్ని క్లిక్ చేసుకోండి సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు బ్లింక్ అనే ఎఫెక్ట్ ఉంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఆ యొక్క ఎఫెక్ట్గా మీరు యాడ్ చేసుకోండి సో యాడ్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా మీ ఫోటో అనే చూడండి ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది చూడండి సో ఈ విధంగా బ్లింక్ అవుతూ ఉంటుంది మీ ఫోటో అనేది ఫస్ట్ ఫోటో అనేది సో ఈ బ్లింక్ అనేది మీకు అన్ని ఫొటోస్ కూడా కావాలనుకుంటే కనుక సో ఇక్కడ చూడండి ఈ విధంగా బ్లింక్ అవుతూ ఉంటుంది సో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అయిన ఆప్షన్లో కింద త్రీ కొంచెం మీకు స్పీడ్గా కావాలనుకోండి బ్లింకింగ్ ఎఫెక్ట్ అనేది ఆ ఫ్రీక్వెన్సీని చూడండి ఇక్కడ నేను ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చేసాను సో మనకు చూడండి ఇలా బ్లింకింగ్ ఎఫెక్ట్ అనేది స్పీడ్గా వస్తూ ఉంటుంది సో మీకు ఎంత స్పీడ్ కావాలి ఎంత స్లోగా కావాలనేది ఇక్కడ మీరు ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇచ్చేసుకోవచ్చు సో నేను కనుక ఒక టూ పాయింట్ జీరో జీరో ఇచ్చేసుకుంటున్నాను సో నాకు ఇలా స్లోగా వస్తూ ఉంటుంది బ్లింకింగ్ ఎఫెక్ట్ అనేది సో నాకు ఆ విధంగా వస్తే సరిపోతుంది సో ఇచ్చేసుకున్నాక ఫస్ట్ ఫోటో ఉంది కదా సో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అయిన ఆప్షన్లో కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్నాక సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని సేమ్ ఎఫెక్ట్ అయిన ఆప్షన్కి వెళ్ళేసి కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని ఆ ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకుంటే ఆ బ్లింకింగ్ ఎఫెక్ట్ అనేది ఈ ఫొటోస్కి కూడా అప్లై అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ సో క్లిక్ చేసుకొని కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ చేసుకోండి సేమ్ ఇదే విధంగా మీరు అన్ని ఫొటోస్కి కూడా ఆ బ్లింకింగ్ అనేది ఎఫెక్ట్ అనేది కనుక పేస్ట్ చేసుకోండి అన్ని ఫొటోస్కి కూడా ఈ విధంగా పేస్ట్ చేయండి గైస్ సో పేస్ట్ చేస్తే కనుక సో ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు చూడండి మన ఫొటోస్ అన్ని కూడా ఈ విధంగా బ్లింక్ అవుతూ ఉంటాయి చూడండి ఇక్కడ సో ఫస్ట్ ఒక ఫోటో బ్లింక్ అవుతూ ఉంటుంది సరే సెకండ్ ఫోటో థర్డ్ ఫోటో సో ఈ విధంగా ఒక్కొక్క ఫోటో కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది సో నేను అయితే కనుక ఇలా సీక్వెన్స్లో ఇచ్చాను మీరు కాంటాక్ పై నుంచి ఆయనకి కింద ఇచ్చేసుకోవచ్చు లేదా మధ్య నుంచి మీకు నచ్చిన చోటలే ఇచ్చేసుకోవచ్చు ఫోటోస్ అయితే కనుక సో మీకు నచ్చినట్టయితే యాడ్ యాడ్ అలా సో ఇక్కడ నేను ఒక ఫోటోకైతే ఎఫెక్ట్ అయితే ఇవ్వలేదు సో దాన్ని కూడా కాపీ చేస్తున్నాను సార్ పేస్ట్ చేస్తున్నాను సో ఒకవేళ మీకు ఒక స్పీడ్గా కావాలనుకోండి సేమ్ ఆ బ్లింకింగ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఫ్రీక్వెన్సీ కొంచెం పెంచుకుంటే కనుక చూడండి ఒక ఫోటోకి నేను స్పీడ్గా ఇచ్చాను చూడండి అక్కడ సో అవి మధ్యలో చూడారు కదా ఇలా స్పీడ్గా వస్తూ ఉంది సో ఆ విధంగా మీరు మీ బ్రింకింగ్ ఎఫెక్ట్ అనేది మీకు ఎంత వరకు కావాలో ఆ కెపాసిటీ అనేది అంత వరకైతే ఇచ్చేసుకోవచ్చు గాయస్ సో ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం ఫిఫ్టీన్ పాయింట్ జీరో వన్ లాస్ట్ ఫొటోస్ కదా అన్నీ కూడా సో దాని తర్వాతకి వైట్ లైన్ ఉంచేసుకోండి ఫిఫ్టీన్ పాయింట్ జీరో వన్ దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఒక అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్ మనకు ఒక స్లో మోషన్లో ఒక ఫోటో అయితే వస్తూ ఉంటుంది సో ఆ బ్లింకింగ్ ఎఫెక్ట్ తర్వాతకి స్లో మోషన్లో ఒక ఫోటో వస్తుంది అన్నట్టు సో మీకు ఏ ఫోటో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఓన్లీ టూ సెకండ్స్ ఉంటుంది సో మీకు ఎక్కడ వరకు కావాలి సో నేను ఒక ట్వంటీ టూ సెకండ్స్ వరకు ట్వంటీ వన్ కానీ సో ఒక ట్వంటీ వన్ సెకండ్స్ వరకు ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ సో ఇచ్చేసుకుని ఇక్కడ ఎక్స్టెండ్ సిమ్మర్ మీకు క్లిక్ చేయాలి చూడండి ఫోటో ట్వంటీ వన్ సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఎక్స్టెండ్ అయిన తర్వాత ఆ ఫోటో స్టార్టింగ్ వచ్చేసుకొని సో కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి దీంట్లో థర్డ్ వన్ ఆప్షన్ కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఈ విధంగా జూమ్ చేసుకోండి ఇలా సో విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ కదా జూమ్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి కదా ఇక్కడ ప్లస్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఇలా మీ ఫోటో అనేది చూడండి ఇలా సైడ్కి జరుపుకోండి మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ మీకు నచ్చినట్టు జరుపుకోండి సైడ్కి ఈ విధంగా జరుపుకున్న తర్వాతకి ఫోటో ఎండ్కి వెళ్ళేసి ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు దానికి ఆపోజిట్లో జరుపుకోవాలన్నమాట రైట్కి జరుపుతునేమో లెఫ్ట్ జరుపుకోండి లెఫ్ట్ జరుపుతునేమో రైట్కి జరుపుకోండి సో ఈ విధంగా జరుపుతే కనుక మనకి ఫోటో అని చూడండి ఈ విధంగా స్మూత్గా ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది సేమ్ ఇదే విధంగా ఫస్ట్ మనం ట్వంటీ టూ ట్వంటీ వన్ సెకండ్స్ కాడ ఉన్నాం కదా సో ఏం అదే విధంగా ట్వంటీ వన్ సెకండ్ కాడ లైన్ చేసుకొని సో ఇంకొక ఫోటో కూడా యాడ్ చేసుకోండి మీకు థర్టీ సెకండ్స్ కావాలి కదా సో నేను అదే కనుక ఇంకొక ఫోటో కూడా యాడ్ చేశాను సో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసి వీడియో స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో ఆప్షన్ వెళ్ళేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్ ఒక వైట్ లైన్ పార్టికల్ వీడియో లింక్ ఇస్తాను సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకొని వీడియో మొత్తం కూడా ఆ పార్టికల్ వచ్చేలా ఇలా జూమ్ చేసుకొని సో ఇక్కడ మనకు మైక్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ మైక్ సింబల్ మీద క్లిక్ చేసుకొని జీరో జిరో జీరో చేసుకుని టోటల్ అంటే దానికి ఏమైనా సాంగ్ ఉంటే కనుక మొత్తం కూడా మ్యూట్ అవుతూ ఉంటుంది సో ఇలా మ్యూట్ అయిన తర్వాతకి బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి లైటన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక సో ఆ చిన్న చిన్న పార్టికల్స్ అన్ని కూడా చూడండి సో మన వీడియోకి ఈ విధంగా అప్లై అయిపోతూ ఉంటాయి మన ఫొటోస్ కానీ వీడియో కానీ మొత్తం కూడా ఈ విధంగా అప్లై అయిపోతూ ఉంటాయి గైస్ సో చూడటానికి చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు టోటల్ అయితే వీడియో అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ సో లాస్ట్ మన ఫోటోస్కి అయితే బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వాలి సో ఈ ఫోటోస్కి మీరు బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక సో ఈ స్లోగా వచ్చే ఫోటో దగ్గర స్టార్టింగ్ దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని సో ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి గైస్ సో ఇలా నేను టూ ఫొటోస్ అయితే యాడ్ చేశాను సో ఫస్ట్ ఫొటో ఉంది కదా స్లో మోషన్లో వచ్చే ఫస్ట్ ఫొటో సో దాన్ని స్టార్టింగ్ దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని సో ఆ ఫొటోని క్లిక్ చేసుకొని కింద మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ కదా సో దాన్ని క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ మీకు బ్లర్ అనే ఆప్షన్ కదా సో ఆ బ్లర్ అన్న ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని పైన మనకు డైరెక్షనల్ బ్లర్ అని ఉంది కదా సో ఆ యొక్క బ్లర్ ఎఫెక్ట్ అయితే కనుక ఇక్కడ ప్లస్ మన క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్ సో కింద స్టాండర్డ్ సెక్టింగ్ దాన్ని క్లిక్ చేయగానే మనకి చూడండి ఇక్కడ ఈ విధంగా బ్లర్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ మీరు ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి ఇలా స్ట్రెంత్ అనేది ఇలా చూడండి మీకు ఎంతవరకు బ్లర్ కావాలో అంత బ్లర్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి సో ఒక కీ ఫ్రేమ్ యాడ్ తర్వాత ఇలా కొంచెం ముందు జరుపుకొని ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు జీరో జీరో చేసుకోండి సో జీరో జీరో చేసుకోవాలి మన బ్లర్ ఎఫెక్ట్ మొత్తం కూడా పోతుంది సేమ్ వీడియో ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని లాస్ట్ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇలా స్ట్రెంత్ అనేది మళ్ళీ లాస్ట్ కీ ఫ్రేమ్కి సో ఒక ఫార్టీ ఫైవ్ అలా ఇచ్చేసుకుంటే కనుక మన ఫోటో అనేది వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ బ్లర్ అవుతూ ఉంటుంది సేమ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా కాపీ చేసుకోండి సో కాపీ చేసుకున్నాక మన సెకండ్ ఫోటో కూడా ఉంది కదా సో దాన్ని కూడా పేస్ట్ చేసుకోండి సో పేస్ట్ చేస్తే కనుక చూడండి మనకు ఆటోమేటిక్గా రెండు ఫొటోస్ కూడా సో స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఏమో ఇలా బ్లర్ బ్లర్తో వస్తూ ఉంటుంది అదేవిధంగా వెళ్ళేటప్పుడు కూడా ఇలా బ్లర్ అవుతూ సెకండ్ ఫోటో కూడా సెకండ్ ఫోటో కూడా బ్లర్తో వస్తుంది చూడండి ఇక్కడ సో విధంగా బ్లరింగ్తో వస్తూ ఉంటుంది గైస్ సో చూడడానికి అయితే వీడియో అయితే బ్లాగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ కూడా ఇచ్చేసుకుంటే సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో మనకు వీడియో అనేది ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి టోటల్గా చూసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోండి చూడండి చిన్న చిన్న పార్టికల్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా బ్లింక్ అవుతూ ఉంటాయి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత మనకు స్లో మోషన్లో మన ఫోటోస్ వస్తూ ఉంటాయి సో చూడానికి చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా వీడియో ఒకసారి మొత్తం కూడా చూసుకోండి ఒకసారి సో ఈ విధంగా చూసుకున్న తర్వాతకి సో పైన మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ కదా సో దాన్ని క్లిక్ చేసుకుని కింద మనకు ఎక్స్పోర్ట్ అన్న కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయగా మనకి విధంగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవ్ అనే బట్నైతే అడుగుతూ ఉంటుంది సేవ్ మీద క్లిక్ చేసుకుని మీ గ్యాలరీ అయితే కనుక వీడియో సేవ్ అయిపోతాం ఉంటుంది సో మనకు వీడియో చూడండి ఫ్రెండ్ అవుట్పుట్ కనుక ఈ విధంగా అయితే ఉంటా ఉంటుంది ఫ్రెండ్ నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్ డౌట్స్ ఉంటే కింద సెక్షన్ లో కామెంట్ చేయండి సో నేను ఈ అలైట్ మోషన్ యాప్ లింక్ అయితే నేను నా టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను అదేవిధంగా నా యొక్క వెబ్సైట్ లో కూడా నేను యాప్ లింక్ అయితే ఇచ్చాను మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్ ఓకే నా ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్